चंद्रबाबू सारी कल्लु तेलवाली मध्य मल्ल कलजोड़ पेको कलजोड़ चूस्ते चपदी जातीय मीडिया दी प्रपंच मतलब फस्ट किट्ल दक्षिण कोरिया किट्ल जगन प्रभुत्वं आयन तीसुकोच्चिन तर्वात असलु 36 लक्षलु 37 लक्षलु टेस्ट्लु चेसिंदि जगन गारि प्रभुत्वं आरोग्यश्रीलो चेर्चिंदि जगन गारि प्रभुत्वं డిశ్చార్జ్ అయిన తర్వాత 2000 ఇచ్చింది జగన్ గారి ప్రభుత్వం చనిపోయిన తర్వాత 15000 ఇచ్చింది జగన్ గారి ప్రభుత్వం ఏదైనా కోవిడ్ సెంటర్లో అనుమతి లేకుండా నిర్వహిస్తే వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి రద్దు చేసింది జగన్ గారి ప్రభుత్వం నిజంగా ఇదే టైంలో చంద్రబాబు గారు ఉంటే ఆయన వర్గాలు చెందిన హాస్పిటల్ అన్నిటికీ శుభ్రంగా కోవిడ్ సంబంధించిన క్వారంటైన్ సెంటర్లకు పర్మిషన్ ఇచ్చేసి శుభ్రంగా ఏదైతే నీరు చెట్టు దోమల మీద దండయాత్ర ఇలాంటి స్కామ్లు ఉన్నాయి కదా ఆ స్కామ్లన్నీ చేసుకొని ఖజానా మొత్తం ఆల్రెడీ ఆయన దిగిపోయే టైంకి 100 కోట్లు ఉన్నాయి ఖజానా ఆయన స్వయంగా యనమల రామకృష్ణుడును చంద్రబాబే ఒప్పుకున్నారు 100 కోట్లు ఉన్నాయని మళ్ళీ ఏదో చేస్తారా ఏంటి స్కామ్ చేశారు స్కామ్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదరా బాబు అసలు మీరు అసలు నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎలా చేసావో ఏంటో అర్థం కాదు నీకు తీరు లేదు ఒక తిన్ను లేదు నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు ఏదంటే హైటెక్ అంటావు కంప్యూటర్ అంటావు కంప్యూటర్ కాదురా బాబు ముందు మనిషికి తింటాకి తిండి కావాలి కట్టుకుంటాకి బట్ట కావాలి ఉంటాకి ఇల్లు కావాలి ఈ మూడు జగన్ గారి ప్రభుత్వంలో హ్యాపీగా అందరూ సమకూర్చుకుంటున్నారు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా జగన్ గారికి దగ్గర ఎన్నిసార్లు అంటే మాకే లెక్కలేదు కనీసం 15-16 సార్లు ఫ్రీగా రేషన్ ఇచ్చాడు మనిషికి 1000 రూపాయలు కుటుంబానికి 1000 రూపాయలు వేశాడు ఆరోగ్యశ్రీలో వచ్చింది మందులు మాస్కులు అసలు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయలేని పనులన్నీ జగన్ గారు చేశారు నిజంగా ఈ టైంలో చంద్రబాబు ఉంటే ఆ హైటెక్ హీటెక్ అనేసి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 కోట్ల మందిని చంపేసి 1-2 కోట్ల మంది ఉంచేవాడు అది కూడా మళ్ళీ దండు కోసమే ఉంచేవాడు సో చంద్రబాబు లేకపోవటమే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున బతికి బట్ట కట్టిందంటే ఇది అందరికీ జగన్ ఎరిగిన సత్యం ఇది ఇప్పుడు విద్యను వైద్యాన్ని వ్యాపారంగా చూడకూడదు యాక్చువల్గా ఇప్పుడు మీకుంటాయి మీకు హాస్పిటల్స్ రెంట్లోనే స్టాఫ్ అని ఇప్పుడు అవన్నీ బేరు చేసుకున్న తర్వాతే టెస్ట్కి ఎంతని లేకపోతే 15 రోజులకి ఎంతని జగన్ గారు ఒక టారిఫ్ పెట్టారు ఆ టారిఫ్ ప్రకారం మీరు ఖచ్చితంగా అమలు చేయాలి మీరు అమలు చేయకుండా మాకు అంత రావట్లేదు ఎంత రావట్లేదు అంటే అసలు అయినా ఈ టైంలో సేవల మీద వ్యాపారం ఏంటి మీరు ప్రజలు ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు మీకు ప్రజల మీద కనికరం లేదా మీకు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు దాకా దండుకున్నారు ఇప్పుడు చేయండి జనాలకు సేవ చేయండి మీ పేరు చెప్పుకుంటారు ఇప్పుడు రమేష్ బాబు ఉన్నాడు ఇప్పుడు దాకా నేను గిన్నీస్ బుక్ ఎక్కాను నేను ఆళ్ళకి ఆపరేషన్ చేశాను ఇళ్ళకి ఆపరేషన్ చేశాను అన్నాడు ఇప్పుడు తవ్వే కొద్దీ ఆరోగ్యశ్రీలో ఎన్ని అక్రమాలు చేశాడు కోవిడ్ సెంటర్ పర్మిషన్ లేకుండా లేకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా లేకపోతే క్వారంటైన్ అసలు పాజిటివ్ రాకుండానే క్వారంటైన్లో పెట్టి డబ్బులు తీసుకుంటాం ఇవన్నీ తెలిసిపోయింది ఎంక్వైరీ తెలిసిపోయింది నిజంగా ఆయన తప్పు చేయకపోతే ఈ రోజు వరకు కూడా ఎందుకు దాక్కున్నాడు ఒక విధంగా చెప్పాలంటే రమేష్ గారిని డాక్టర్ రమేష్ బాబుని దాచిపెట్టింది చంద్రబాబు నాయుడు ఆయన హస్తం 100% ఉంది అది విజయవాడలో చిన్న పిల్లోడినని చెప్తారు రమేష్ గారికి చంద్రబాబుకి ఏం బంధుత్వం ఉంది ఏం లింక్ ఉందంటే ప్రతి వ్యక్తికి చెప్తారు సో ఈ విషయంలో మాత్రం జగన్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మేము మాత్రం జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు నిజంగా ఈ రోజున ఇన్ని టెస్టులు చేయబట్టే కేసులు పెరుగుతున్నాయి ఏమనుకుంటున్నారు కేసులు పెరుగుతున్నాయని అరే బాబు కొంచెం ఆలోచించండి మీరు చదువుకున్న వాళ్ళు మరి ఇంకేంటో తెలియదు కానీ మన జగన్ గారు చేసిన అన్ని టెస్టులు ఏ రాష్ట్రం చేయలేదు ఇప్పుడు తెలంగాణ రోజుకి 2000-3000 వస్తున్నాయి కానీ వాళ్ళు టెస్టులు ఎన్ని చేస్తున్నారు 4000-5000 చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా రోజుకి 2-3 లక్షల టెస్టులు చేయమనండి ఎన్ని పెరుగుతాయి ఇప్పుడు చాప కింద నీరులాగా తెలంగాణ ఉంది కానీ ఇప్పుడు మన జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు దగ్గర ఒక 4-5 రోజుల నుంచి కేసులు తగ్గుతున్నాయి డిశ్చార్జీలు పెరుగుతున్నాయి మరణాల రేట్లు కూడా తగ్గింది ఇది జాతీయ మీడియా అది మీడియా కూడా కాదు జాతీయ సంస్థలు కూడా అన్ని సర్వేల్లో చెప్పేసినాయి దీని గురించి సో జగన్ గారికి మాత్రం కోవిడ్ విషయంలో ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళంత మూర్ఖులు ఇంకెవరో లేరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి